రాష్ట్ర వ్యాప్తంగా 20 కోట్లు మొక్కలు నాటడమే ధ్యేయంగా జగనన్న పచ్చదనం కార్యక్రమం ఏర్పాటు చేసి ఇబ్రహీంపట్నంలో ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభా కార్యక్రమ పనులను జిల్లా ఇన్ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని, జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్, పెడన ఎమ్మెల్యే జ్యోకి రమేష్ మరియు స్థానిక ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్లతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 20 కోట్ల మొక్కలు నాటాలని ధైర్యంగా కార్యక్రమం ప్రారంభిస్తున్నామని, పేదలకు ఇచ్చే ఇంటి స్థలాల్లో 80% మొక్కలు నాటిన వాటికి రక్షణగా టీ గార్డెన్లను కూడా ఏర్పాటు చేసే విధంగా పంచాయతీ అధికారులకు ఆదేశాలు ఇస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి గారికి చాలా ఇష్టమైన ప్రోగ్రాము ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వడము. ఆ విధంగా దాదాపు 30 లక్షల పైన ఈరోజు హౌస్ సైట్లన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అవి కూడా ఏదో కాగితం రాసి చేయకుండా వారి సైట్ వాళ్ళకు చూపించే విధంగా లేఅవుట్లన్నీ కూడా వేసి, ఈ విధంగా లేఅవుట్లన్నీ కూడా ఫామ్ చేసి, ఆ లేఅవుట్లలో వాళ్ళకు వాళ్ళ పట్టా డిమార్కేట్ చేసి ఫలాంది పట్టా చూపించే విధంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది ఏదైతే జగనన్న పచ్చతోరణం కింద ఈ రాష్ట్రమంతా కూడా అవెన్యూ ప్లాంటేషన్ కానీ ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్ కానీ ఆ విధంగా చేసేదే కాకుండా దీనికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి ఎక్కడైతే లేఅవుట్లు ఉన్నాయో ఈ 30 లక్షల పైచులకు పట్టాలకు ఆ లేఅవుట్లలో అంతా కూడా ఈ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ చేయాలని, దీంతో రేపు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఈ జగనన్న పచ్చతోరణం కింద ఈ రాష్ట్రంలో 20 కోట్ల మొక్కలు ఈ సంవత్సరం నాటాలని చెప్పే కార్యక్రమాన్ని సోషల్ ఫారెస్ట్రీ ఆధ్వర్యంలో, అటవీ శాఖ ఆధ్వర్యంలో మా దీంతో ఎన్ఆర్ఈజెస్ అంటే ఉపాధి హామీ కింద ఏదైతే నిధులు ఇస్తా ఉన్నామో ఆ నిధులతో ఇవన్నీ కూడా సద్వినియోగం చేయాలని చెప్పి, చెట్లు పెట్టేదే కాకుండా వాటికి ట్రీ గార్డులు ఇవ్వడము, సంవత్సరం పొడుగునా నీళ్లు సప్లై చేయడం, వాటరింగ్ చేయడం ఇవన్నీ కూడా చేస్తాం. ఈ కార్యక్రమం ఏదైతే ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు, హరిత తోరణమని ఇంకోటి ఇంకోటి ఆ విధంగా ఇక్కడ జగనన్న పచ్చ తోరణం అని చెప్పి ఈ కార్యక్రమాన్ని రేపు ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తారు. అదే సమయంలో అన్ని లేఅవుట్లోనూ అన్ని అవెన్యూ అంటే రోడ్డు పొడుగున్నాను, అదేవిధంగా ఇన్స్టిట్యూషన్స్ ఈరోజు నాడు నేడు కింద మనం స్కూల్స్ మోడర్నైజ్ చేస్తూ ఉన్నాం, వాటికి కాంపౌండ్ వాల్స్ ఇస్తూ ఉన్నాం. అక్కడ ఇప్పుడు ప్రొటెక్షన్ ఉంటుంది, పశువులు కానీ ఇతర జంతువులు కానీ అన్ని వచ్చి నాశనం చేయకుండా చెట్లు కాపాడేదానికి అక్కడ ప్రొటెక్షన్ ఉంటుంది. కాబట్టి నాడు నేడు కింద ఏదైతే స్కూల్స్ చేయగలరో అక్కడ కూడా ప్లాంటేషన్ చేస్తారు. అదేవిధంగా